హైదరాబాద్ ఎల్బీ నగర్లో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్ ఉమెన్ గ్యారేజ్ లో మంటలు చెలరేగాయి. ఘటనలో 17 కార్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో గ్యారేజ్ లో మొత్తం 20 కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంతో గ్యారేజ్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. కాసేపు స్థానికులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ప్రమాదంతో పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగిందంటున్నారు గ్యారేజ్ నిర్వాహకులు. टीएसपीएससी क्वेश्चन पेपर लीक केसलो कीलक निर्णय बोर्ड प्रधान निधुलु प्रवीण राजशेखर रेणुका सह 37 मंदिनी टीएसपीएससी परीक्षलु रायकुंटा डिबार चेसिंदी. वीळ्ळंदर्नी लीकल केसलो सिट अरेस्ट चेसिंदी. वीळ्ळकु लीकल व्यवहारंलो प्रमेयं उंदनि तेलडंतो ई निर्णय तीसुकुन्नट्लु बोर्ड प्रकटिंचिंदी. రాష్ట్ర సంపదను దోచుకునేందుకు రకరకాల పార్టీల పేరుతో కొందరు నాయకులు వస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి గంగుల కమలాకర్. ఇతర పార్టీలకు ఓటేస్తే మన కరెంట్ బొగ్గు దోచుకుంటారని విమర్శించారు. శర్మిలకు తెలంగాణలో ఏం పనని ప్రశ్నించారు. అసలు ఆమెకు మన ఆచార వ్యవహారాలు ఏం తెలుసన్నారు. కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్లకు చీరలు పంపిణీ చేశారు గంగుల. సర్వర్లు హ్యాకింగ్ క్వశ్చన్ పేపర్ సెల్లింగ్ హైటెక్ మాస్ కాపీయింగ్ ఇదే 9 ఏళ్లుగా కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ నిర్వాహకమని ట్వీట్ చేశారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు మైక్రోచిప్స్ ఇయర్ బగ్స్ తీసుకెళ్తుంటే సెంటర్ల దగ్గర ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ మంత్రుల ప్రమేయం లేకుండా ఇది సాధ్యమవుతుందా అని నిలదీశారు. చాట్ జీపీటీతో బయట నుంచి దర్జాగా సమాధానాలు పంపించారంటే కేసీఆర్ టీఎస్పీఎస్సీ బోర్డు సిగ్గుతో తలదించుకోవాలన్నారు షర్మిల. టీఎస్పీఎస్సీ ఐటీ డిపార్ట్మెంట్ మొత్తం అవినీతి పాలైతే దానికి కారణమైన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయడం లేదన్నారు షర్మిల. ధరణి పోర్టల్తో అవినీతి తగ్గిందని చెప్పడం అబద్ధమన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి. ధరణికి సమాంతరంగా మాన్యువల్ రికార్డులు ఉండాలన్నారు. ధరణి తప్పులతో రైతుల బతుకులు బజార్న పడ్డాయన్నారు. సర్వే నెంబర్ల వారీగా చేస్తామన్న భూ సర్వే ఏమైందని ప్రశ్నించారు చాడ. తెలంగాణలో పొత్తులపై జాతీయ కమిటీలో చర్చిస్తామన్నారు. హుస్నాబాద్ నుంచి సిపిఐ పోటీ చేయాలన్న ఆలోచన ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తనపై మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లో చేరితేనే జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ నుండి పార్టీ మారినందుకు తన పదవికి రాజీనామా చేయమంటున్న పువ్వాడ ఇప్పటికే 4 పార్టీలు మారాలని విమర్శించారు. పువ్వాడకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాల్ చేశారు కోరం కనకయ్య. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో బంగారం దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. ఐటీ అధికారులమని చెప్పి బంగారం దోచుకెళ్లిన 4 అరెస్ట్ చేశారు. మరో 6 పరారీలో ఉన్నారు. నిందితులది మహారాష్ట్ర అని చెప్పారు సిపిసిబి ఆనంద్. సిసి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశామన్నారు. నిందితులకు హైదరాబాద్లో కొంతమంది సహకరించారని చెప్పారు. సినిమాలు చూసి దొంగతనం ప్లాన్ చేశారన్నారు. నిందితుల నుంచి ఇప్పటివరకు 6 బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే రికవరీ చేస్తామన్నారు సిబి ఆనంద్. జగిత్యాల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 20 ఏళ్లుగా ఒకసారి మాస్టర్ ప్లాన్ చేంజ్ అవుతుందని, ఇందులో భాగంగానే జగిత్యాల మాస్టర్ ప్లాన్ 2009లోనే ముగిసిందన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ ఇష్యూపై రైతులను ప్రజలను ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టి రచ్చరచ్చ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న మాస్టర్ ప్లాన్ను ఇప్పుడు సరిచేశామన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు ఎమ్మెల్యే సంజయ్. దేశంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్నారు ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ముర్షద్ దుర్గా దగ్గర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ చెప్తున్నట్టు బీఆర్ఎస్ స్టీరింగ్ తన దగ్గర లేదన్నారు. పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేయడం కాదు, చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలన్నారు. గతంలో కాంగ్రెస్ టీడీపీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు చేసిందేమీ లేదన్నారు అసదుద్దీన్. రాష్ట్రంలో 2-3 రోజులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి ఋతుపవనాలు వస్తాయన్నారు అధికారులు. జూన్ 2న మాత్రం రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుందన్నారు. 44 డిగ్రీల వరకు టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. 9 ఏళ్ల బీజేపీ పాలనలో సేవా సుపరిపాలన పేదల సంక్షేమం పేరుతో దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపడతామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్. రాజస్థాన్ అజ్మీర్ నుంచి వాళ్ళ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారన్నారు. దేశవ్యాప్తంగా 500కు పైగా భారీ సభలు ఉంటాయన్నారు. మొత్తం 5 లక్షల మంది ప్రముఖులు స్వతంత్ర సమరయోధులను తమ పార్టీ నేతలు ఎంపీలు కలుస్తారని చెప్పారు. 10 లక్షల మంది కార్యకర్తలతో డిజిటల్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు చుగ్.
లికర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరుణ్ పిల్లై బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. లికర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అరుణ్ పిల్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రతినిధిగా ఉన్నారని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని ఈడీ తరపు న్యాయవాది రావు సేవన్య కోర్టుకు తెలిపారు. అరుణ్ పిల్లై స్టేట్మెంట్ ఆధారంగానే కవితను విచారించామని కోర్టుకు తెలిపారు. లికర్ వ్యాపారానికి సంబంధించి ఎమ్మెల్సీ కవితతో సమావేశాలు జరిగాయని, కవిత భర్త అనిల్ బుచ్చిబాబు హైదరాబాద్ లో ఆస్తులు కొనుగోలు చేశారని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. మణిపూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించేందుకు సీఎం బీరేన్ సింగ్తో పాటు గవర్నర్ పలువురు మంత్రులను కలిశారు. అధికారులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను అరికట్టేందుకు ఆర్మీ అధికారులు, పౌర సమాజ సంస్థల నేతలతో సమావేశమయ్యారు అమిత్ షా. నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు సరఫరాలను పెంచాలని సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 3న హింస చెలరేగిన చురాచాంద్పూర్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులపై కుకి మొయితీ వర్గాలతో ఆయన చర్చలు జరిపారు. తర్వాత ఇంఫాల్లోని వివిధ సివిల్ సొసైటీ సంస్థల సభ్యులతోనూ అమిత్ షా సమావేశమయ్యారు.